మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఎందుకంటే ఒక్క ఈశ్వరుణ్ణి తప్ప దేవతలందరినీ వారి వారి రూపాల్లోనూ ఆరాధిస్తాం శివుణ్ణి మాత్రం లింగ రూపంలోనే పూజించడంలో విశిష్టత ఉందట పాల సముద్ర మదనంలో ఉద్భవించిన హాలహలం సమస్త జీవరాశిని దహించేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో దాన్ని గొంతుకలోనే దాచుకొని గరల మారాడు గిరిపుత్రిక పార్వతికి తన శరీరంలో అర్ధ ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు యమపాసం నుంచి రక్షించమని వేడిన భక్త మార్కండే చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు ఆ మహేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే శివరాత్రి రోజున తప్పనిసరిగా ఉపవాసంతో జాగారం చేసి శివుని ఆరాధించాలి శివ అన్న పదానికి అర్థం మంగళకరం శుభప్రదం పురాణాల ప్రకారం కైలాసనాథుడైన పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పేర్కొన్నారు సృష్టిని నడిపించే ఆ శంభుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్తకోటి కోసం శివలింగం రూపంలో ఆవిర్భవించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి శివరాత్రి రోజున జాగారానికి అధిక ప్రాధాన్యత లింగోద్భవానికి సంబంధించిన పురాణ గాథ ఒకటి ఉంది ఒక సందర్భంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది ఈ వివాదం పరిష్కారం కాకపోవడంతో ప్రళయకర్త అయిన శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడట ఆ మహాశివలింగానికి ఆది అంతాలను బ్రహ్మ విష్ణువులు కనిపెట్టలేకపోయారు దీంతో వారు తమ తప్పు తెలుసుకున్నారట నాగులను ఆభరణాలుగా ధరించిన మహాదేవుడు లింగంగా ఆవిర్భవించిన రోజే శివరాత్రి ఈరోజు ఉపవాసం జాగరణ ఉండడం సనాతన సాంప్రదాయం శివరాత్రికి ముందు రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి శివరాత్రి నాడు ప్రాతకాలంలో స్నానాదులు ముగించి శివ దర్శనం చేసుకొని శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి రాత్రికి శివ పూజ చేస్తూ మేల్కొని ఉండాలి పూజా విధానం మంత్రాలు తెలియకపోయినా ఉపవాసం జాగరణ బిల్వార్చన అభిషేకంలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల అభీష్ట సిద్ధి కలిగి సకల సంపదలు చేకూరుతాయట ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి